గెలుపు స్లోగన్ ఎత్తుకున్న వైసీపీ అభ్యర్థుల్ని మార్చేస్తోంది. అధినేత జగన్ ఎప్పుడు ఏ లిస్ట్ రిలీజ్ చేస్తారో, ఏ సిట్టింగ్ ఏ సెగ్మెంట్ కి షిఫ్ట్ అవుతారో ఆ పార్టీ వారికే అంతుపట్టకుండా తయారైంది. దానికి తోడు ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలు, ఎమ్మెల్యేలకు ఎంపీ సెగ్మెంట్లు కేటాయిస్తూ ఉన్న సీట్లు కూడా లేకుండా చేస్తోంది. ఆ క్రమంలో షఫ్లింగ్ పద్ధతితో చిత్తూరు ఎంపీ రెడ్డప్పకి జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టింది వైసీపీ. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించింది. అదే జీడి నెల్లూరు వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తిని రేపుతోందట. రెడ్డప్ప నాన్ లోకల్ అవ్వటం, అందులో అక్కడ ఇప్పటికే నారాయణ స్వామి వ్యతిరేక వర్గం బలంగా ఉండటంతో రెడ్డప్పకు ఎటూ పాలు పోవటం లేదంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ బంతాట ఆడుకుంటున్నారు. ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలను ఎంపీ క్యాండిడేట్లుగా మారుస్తూ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. మూడో లిస్టులో తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే స్థానానికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నాలుగో జాబితాలో జీడి నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు ఎంపీ క్యాండిడేట్ అయ్యారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్పకి జీడి నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో దిగాల్సి వచ్చింది. జీడి నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ముందు నుంచి మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. ప్రతి మండలం వైసీపీ శ్రేణుల్లోనూ నారాయణ స్వామి వ్యతిరేక వర్గం కనిపిస్తుంటుంది. ఇక జ్ఞానేంద్రరెడ్డి నియోజకవర్గంలో తనకంటూ సొంత వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి జగన్ వద్దకు రాయబారాలు కూడా నడిపారు. కనీసం సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ అయినా ఇమ్మని సీఎంను కలిసినప్పుడు అడిగారంట. అయితే సత్యవేడుకు తిరుపతి ఎంపీని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. మొత్తానికి జ్ఞానేంద్రరెడ్డి ఆశిస్తుందైతే దక్కలేదు, కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జీడి నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ అవ్వడంతో మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వర్గం సంబరాలు చేసుకుంటున్నారట. ఇలా ఉంటే చిత్తూరు ఎంపీగా గెలవాలంటే జీడి నెల్లూరు ఓట్లు కీలకమంటున్నారు. ఇక్కడున్న సామాజిక సమీకరణాలు వైసీపీకి లాభించే పరిస్థితి ఉంది. సెగ్మెంట్ ఓటర్లు అభ్యర్థి ఎవరైనా పార్టీని చూసి ఓటేస్తారన్న అభిప్రాయం ఉంది. అయితే చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జీడి నెల్లూరు అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నియోజకవర్గంలోని నారాయణ స్వామి అనుకూల వర్గం రెడ్డప్ప వద్దు అంటూ తీర్మానాలు చేయడం మొదలుపెట్టింది. కార్వేటి నగరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు, సర్పంచ్లు నారాయణ స్వామి తమకు అభ్యర్థిగా ఉండాలంటూ తీర్మానం కూడా చేశారు. ఆ సమయంలో నారాయణ స్వామి ముద్దు, మరొకరు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో జీడి నెల్లూరుకు కొత్త ముఖమైన రెడ్డప్ప తన గెలుపు భారమంతా మంత్రి పెద్దిరెడ్డిపై వేశారంట. పెద్దిరెడ్డి అనుచరుడుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు రెడ్డప్ప. అంతకు మునుపు పుంగనూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ పెద్దిరెడ్డి వెనక తిరిగేవారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అనూహ్యంగా చిత్తూరు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటికే పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నారు. అదలా ఉంటే జీడి నెల్లూరు నియోజకవర్గంలో సగం మంది తమిళ వలస ఓటర్లే ఉన్నారు. ఒకవైపు నారాయణ స్వామి వర్గం చేస్తున్న వ్యతిరేక ప్రచారంతోనే రెడ్డప్పలో గుబులు రేగుతుందట. మరోవైపు తమిళ ఓటర్లను ఎలా సంతృప్తిపరచాలో అర్థం కాక సతమతమవుతున్నారంట. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఎస్సీ వర్గానికి చెందిన తమిళ మాలల ప్రాబల్యం ఎక్కువ, దాంతో తనకు ఎస్సీ ఓట్లు పడతాయా లేదా అన్న సందేహంలో ఉన్నారంట రెడ్డప్ప. అయితే తన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు వింటే సరిపోతుంది కదా అని భారమంతా ఆయనపై వేశారంటున్నారు. మరోవైపు జీడి నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఇక్కడ అభ్యర్థికి ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటారంటున్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి, ఇంకోవైపు విజయానందరెడ్డిల మద్దతుతో రెడ్డప్పలో ఒకంత ధీమా పెరుగుతున్నట్లయితే కనిపిస్తోంది. అందుకే సొంత పెత్తనం ఎందుకులే, పెద్దలు చెప్పినట్లు చేస్తే సరిపోతుంది కదా అని సన్నిహితులతో అంటున్నారంట రెడ్డప్ప. ఆయన లెక్కలు ఆయన వేసుకుంటుంటే వచ్చే జాబితాలో అనంతపురంలో జరిగినట్లు ఇక్కడ కూడా మార్పులు జరిగే అవకాశం ఉండదా అన్న దింపుడు కళ్ళెం ఆశలతో ఉన్నారంట నారాయణ స్వామి అనుచరు.
మొత్తానికి అలా సాగిపోతోంది జీడి నెల్లూరు వైసీపీ రాజకీయం.